ఇదే అన్ని ఇక్కడ చెప్పుకున్నాను అనుకోనా నంద్యాల ఫంక్షన్లో మా ఎండి గారు తిడతారు, మా సాయి గారు తిడతారు, మిగతా వాళ్ళు తిడతారు. ఏమన్నా దేనికి వచ్చారు? ప్రతిపక్షాలు తిట్టడానికి వచ్చారా? నంది కోసం వచ్చారంటారు. నేను చచ్చిపోతా అప్పుడు. ఇదిగే నంది ఎదురుగా ఉంది, ఇది కరెక్ట్గా ఉత్తములకి దాని అర్హులకి పంపిస్తాను గ్యారంటీగా. పంపించలేదనుకో ఆ తర్వాత నేనే సంతకం పెట్టి వెళ్ళిపోతా సారీ చెప్పి. ఓకేనా అన్నా? అసలు ఛాన్స్ లేదన్నా. ఇప్పుడే చెప్తున్నాక నాకు తెలియకుండా ఇక్కడ మనాళ్ళకివ్వు మనాళ్ళకివ్వు మన రెడ్లకివ్వు మా ఫ్రెండ్కివ్వు అనేవాడు ఇక్కడ ఎవ్వడూ లేడు. నాకు అదే చెప్పాడు సీఎం గారు, నువ్వు హానెస్ట్ ఫెలో కాబట్టే ఇదిగో ఇంకో హానెస్ట్ ఫెలో నీకు అప్పచెబుతున్నా. ఎందుకంటే ఈయన నాకు 20 ఏళ్ళ పరిచయం బాగా అన్న. ఈయన చెప్పక్కర్లేదుకైనా ఈయన స్వయంభూ, ఎప్పుడు పుట్టాడో ఆయనకే తెలియదు. అందుకని జెన్యున్గా చేసుకుంటాను, నా గ్యారంటీ చేస్తా. అంటే అన్న అప్పుడు ఏమైందంటే అంతేకన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ముందే చెప్పారంటే ఏ రాష్ట్రమైనా కానీ వాళ్ళని వస్తే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మనకు పుష్పాలు చేశారు, కమలాసన్ చేశారు, వేరే వాళ్ళు చాలామంది సినిమాలు చేస్తూ ఉన్నారు, ఆయన డబ్బులు తీసుకోవట్లా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీరు ఎవరన్నా వైజాగ్ వచ్చి ఆడ మీరు చేస్తారంటే పెద్ద పెద్ద స్టూడియోలు కడతానన్నా అంత స్థలం ఇస్తా, అక్కడే మీరు సిటీలో ఉంటారన్నా ఇళ్ళ స్థలం ఇస్తా, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇది కాదు అదంటారా అదే ఇదంటారా ఈ పిలిచి అయినా నేను ఎన్ని చేస్తా అని స్వయంగా అందరి ముందు చెప్పారు ఆయన ఒకసారి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏవైనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% చేస్తాయి. మీ సాక్షిగానే మీకు చెప్పకుండా చూసేది ఏం లేదు కాబట్టి ఆయన సిన్సియర్గా చెప్పాడు. కాబట్టి ఒక ఏంటంటే చిన్న పిట్టి ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రమే అది తెలుగు రాష్ట్రమే. ఇక్కడ 40 ఉంటే అక్కడ 40% ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ రావాలనుకో ఇది తెలుగు రాష్ట్రం కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? మీరేమైనా మహారాష్ట్ర వెళ్తున్నారా? అంటే అక్కడ సినిమా తెలుగు సినిమా ఆడాలి, ఇక్కడ తెలుగు సినిమా ఆడాలి. పాపం నిజంగా మా తెలుగు పరిశ్రమకి చాలా పెద్ద కటింగ్ ఫిట్టింగ్ అయిపోయింది. అటు వెళ్ళామనుకో ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఉండవా, ఈ స్థలాలు మీకు ఇచ్చాం కదా, ఇక్కడే ఉండామనుకో ఆంధ్రప్రదేశ్లో ఏమై రారా ఇక్కడ నేను ఇచ్చినా కానీ అది ఎవరు నిర్ణయించాలో దేవుడికే తెలియట్లా. అప్పుడు నేనే అనుకున్నా సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దండం పెట్టి అన్న బాగా డెవలప్ చేసుకున్నావు, మాకు కూడా అక్కడ తెలుగు ఇటు వచ్చేలాగా ఇటు వెళ్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏమి లేకుండా కొద్దిగా హెల్ప్ చేసి పెట్టన్నా నేను అడుగుదాం అనుకున్నా. ఆయన నాకు బాగా నేనంటే కూడా ఇష్టమైనకి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అన్న అక్కడెక్కడ 2 సార్లు చేసుకునేలాగా మీరే మార్గం చెప్పండి మేము చేసుకుంటామని చెప్పు అది కూడా చెప్పడాలి తప్ప దీన్ని మన జీవోల ద్వారాను అంత ఇస్తాం మీరు వస్తే ఇంత ఇస్తాం మీరు వస్తే ఆటిలో చేయలేము. ఇది 2 ముఖ్యమంత్రులు ఇష్టపడితేనే ఇది జెన్యున్గా సరిపోద్ది అన్న, ఎవరోళ్ళ కాదు. లేకపోతే అందుకే ఇద్దరు నాకు తెలుసు కాబట్టి ఇద్దరికి మనకి ఈయన అనుకూలంగా ఉన్నారు కాబట్టి జగన్ గారు కేసీఆర్ గారు కూడా డెఫినెట్గా అనుకూలంగా ఉంటారు. మనం కానీ సిన్సియర్గా మనం అప్పీల్ చేసుకుంటే అంత డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తాడు. అందుకని ఆ నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నా. ఆ విషయంలో ఏది అంటే లొకేషన్ వరకు ఓకే మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఉన్నారు ఇక్కడ ఎప్పుడు నుంచో చాలా ఉన్నాం కదా, మద్రాసులో కూడా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ కూడా ఉందాం అని అక్కడే ఆయన ఒక 50 ఎకరాలు తీసుకొని స్టూడియోలు కట్టారు అనుకోండి. 10 మంది స్టూడియోలు కట్టారు ఇక్కడే ఉంటారు కదా. అది తెలియకుండా ఆ గవర్నమెంట్కి ఏముంది, ఎందుకురా ఇక్కడ మనం ప్లేస్ ఇచ్చాం, స్టూడియో ప్లేస్ ఇచ్చాం, ఇళ్ల స్థలం ఫ్రీగా ఇచ్చాం, అది అంతకుముందు 30 రూపాయలకి ఇచ్చింది అది ఇప్పుడు 30 కోట్లు అయింది, అవన్నీ వాళ్ళకేంది ఇస్తున్నాం కదా, ఎందుకు వెళ్ళటం, ఎక్కడి నుంచో షూటింగ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు వెళ్ళి, ఆడెందుకు మళ్ళీ స్టూడియోలు పెడుతున్నారు. ఇవి ఇట్లాంటి కొర్రీలు మనమే చేయలేము. అది వినటానికి కూడా పక్క వాళ్ళకి వాళ్ళ జర్నీ అనుకుంటుంది. అది ఎందుకు సార్ నిజంగా మీరు అక్కడికి వెళ్తున్నారు ఏంటి మీ సార్ వ్యవస్థ గివస్థ అని వచ్చే పరిస్థితి అయితే ఆంధ్ర 2గా రాదు. ఆంధ్ర విడిపోవాలంటాం చాలామంది రెడిక్యులస్గా ఉంది. మనం చెప్పగలమా డైరెక్ట్గా వెళ్ళి ముఖం మీదకి చెప్తే కొట్టేస్తారు. ఇప్పుడు ఉద్యమం అనేది రిజల్ట్స్ ఉండవు, డెడికేషన్ అది దాన్ని మనం ఏం చేయలేం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను పోయి ఎందుకయ్యా ఇవన్నీ అన్నామనుకో ఇట్ట మిట్టి అని ఎడతారు కరెక్ట్గా ఒంటి మిట్ట దగ్గర పడతా పోయి గుంటూరులో కూడా కాదు అదేంటంటే కొన్ని పేపర్ మీద బాగుంటుంది మనం అనుకోవడానికి గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది అది చెప్పారు పిచ్చి కింద పోషానికి ఉస్మానియాలో పడేయండి అంటారు ఇది కొన్ని తప్పదనా కొన్ని ఇన్ పర్సన్గా వెళ్ళి అన్న ఇది ఒకటే ఇదే నేను ఏం చెప్పాను ఇది కేసీఆర్ అడిగితే ఎవరి ఆన్సర్ చెప్పగలరు చెప్పండి ఒక ఆన్సర్ మీరు చెప్తే ఆ ఆన్సరే పట్టుకెళ్తాను నేను అన్న మా అన్న ఒకటి చెప్పాడు చేస్తా ఆన్సర్ అని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మద్రాసు ఉండగా చెన్నారెడ్డి గారు కూడా కానీ అది చాలా చీప్గా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చారన్న అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 600 గజాలు 700 గజాలు అట్టిచ్చారు వాళ్ళు ఇప్పుడే కొంతమంది పైకి రాని వాళ్ళు కూడా దాని మీద బతుకుతున్నారు అట్లా చాలా విచ్చలబడికి ఇచ్చారు ఏమైంది తీసుకోండి మేము ఉండే కూడా 66 ఎకరాలు 66 ఎకరాలు నానకరామ్ గోళ్ళు ఎంత ఊహించుకుంటున్నా ఎన్ని వేల కోట్లు వద్దాం లెక్కేసుకుంటే ఎకరం అందైతే 10 ఎకరాలు ఎంత 1000 కోట్లే కదా 60 లెక్కేసుకోండి మీరు ఇట్లా ఇవన్నీ ఇచ్చారు వాళ్ళు మన వాళ్ళు వాటిలో కొన్నాళ్ళు ఉన్నా ఉండకపోయినా ఆ సినిమా కోసం తీసుకున్నా దాన్ని వాళ్ళు అమ్మేసుకున్నా అయినా కానీ ఏ సీఎం ముట్టుకోట్లా మిమ్మల్ని కూడా బిడ్డలుగా చూస్తాం మీకు ఇస్తున్నాం మీకు డెవలప్ చేయండి మా తెలంగాణ కూడా మీకు అండగా ఉంటాము అని చెప్పిన తర్వాత ఏమైందంటే విడిపోకుండా ఉంటే బాగలేదు ఎవరైనా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కేసీఆర్ ఉంటాడు రేపు వాళ్ళ అబ్బాయి ఉంటాడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడు ఇంకోళ్ళు ఉంటారా అవి మనకు అనవసరం వ్యవస్థ వెళ్ళిపోతుంటుంది కానీ ఇక్కడ దాతులేదు తెలంగాణ భవిష్యత్తు దేని మీద ముడిపడింది కేసీఆర్ మీద ముడిపడింది ఆయన వల్ల కదా అది వచ్చింది ఇప్పుడు ఆయన ఇందులో ఉన్న సాధక బాధకాలు మనం చెప్పుకోవాలి తప్పితే ఒక జీవో ప్రకారంగా ఒక రూల్ ప్రకారంగా కొన్ని మనం చేయలేము చేయలేము నా స్థాయివాడు కాదు కనీసం ఏ స్థాయివాడు కూడా చేయలేడు అదేంటంటే ఒకరి మీద ఒకటి నమ్మకం ఉండాలి అది నమ్మించడానికి వెళ్తున్నా అన్న ఇది మాకు కూడా అక్కడ ఆడ ఆంధ్ర కూడా ఇది ఉందకన్నా అక్కడ చేసి పెట్టి అన్న అది ముందు మేము వెళ్ళి అనుకున్నా మళ్ళీ మీరు తిడతారు మమ్మల్ని అది మీరే మాట వేయండి అన్న అక్కడ కూడా హెల్ప్ అవుతుంటే చేసుకోండి అంటాడు ఆడపై జీవో పెట్టామనుకో చింపి బయటపడేస్తాడు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి తెలంగాణ నుంచి మనం ఏం చేస్తాం కాదండి మా అన్న చెప్పాడు వ్యవస్థలు నడుస్తాయి కదా మీరే రెండు రేపు పోతారు నేను ఉంటాను 100 ఏళ్ళు డోంట్ వరీ అంటాడు అవి కొన్ని మనం అవి చేయలేము ఎందుకంటే దానికి పాజిటివ్నెస్ ఉంది బ్యాడ్నెస్ ఉంది ఎవరైనా అంతే కన్నా ఇన్నాళ్ళు మీరు కష్టపడి ఇన్ని ఇస్తే మీరు ఎట్టెళ్తారు అనేది ఉంది అందుకనే ఇది ఇది రిక్వెస్టుల మీద ప్రాక్టికాలిటీ మీద ఆధారపడి ఉంది చెప్తే డెఫినెట్ వింటాడు గ్యారంటీకి వింటాడు అన్నయ్య థ్యాంక్ యూ అన్న ఇప్పుడు అన్న థ్యాంక్ యూ అన్న రాజా థ్యాంక్ యూ